అందరికీ నమస్కారం బాగున్నారా అమ్మా కుప్పం గడ్డ సంగరన్న గడ్డ ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో ఏ గడప దొక్కినా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అభివృద్ది కార్యక్రమాలు కానివ్వండి చంద్రన్న ముద్ర అనేది ఉంటుంది మన నియోజకవర్గంలో కానీ నాకు ఈరోజు బాధేసేది ఏంటంటే గత 2.5 సంవత్సరాలుగా ఎవడు రాల గత 2.5 సంవత్సరాలుగా జగన్ రెడ్డి మన నియోజకవర్గంలో వచ్చారా గత 2.5 సంవత్సరాలుగా మన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు జరిగినాయా గత 2.5 సంవత్సరాలుగా ఏ రోజైనా జగన్ రెడ్డి నోరు నుంచి కుప్పమన పదం వచ్చిందా అని ఒక్కసారి మీరు ఆలోచించమంటున్నా కుప్పం అంటే ఒక పవిత్రమైన దేవాలయం దేవాలయం మన దగ్గర గొడవలు ఉండవు ఎన్నికలు ఎప్పుడొచ్చినా శాంతియుతంగా జరిగే పరిస్థితి అలాంటిది ఈరోజు పక్క నియోజకవర్గాల నుంచి గుండాలు రౌడీలు ఎర్ర చందన స్మగ్లర్లు తీసుకొచ్చి ఈరోజు మనం ఇబ్బంది పెడతాం చాలా చాలా బాధాకరం ఏమా ఏమాడో ఇంతమంది పోలీసులు చూసినామా మన నియోజకవర్గంలో ఏమో చూసినామా చంద్రన్న ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కూడా ఇంతమంది పోలీసులు లేరు అలాంటిది ఎప్పుడు లేని విధంగా ఒక్కొక్క ఊరికి ఇద్దరు ఎస్ఐలు పక్క ఊరికి వెళ్లాలంటే వీళ్ళని అడగాల పక్క ఊరికి వెళ్లాలంటే ఎందుకు వెళ్తున్నా అడిగే పరిస్థితి వచ్చింది అంటే పవిత్రమైన దేవాలయంలో అడవిని సృష్టించి ఈరోజు మన దేవుడుగా పూజించే చంద్రుణ్ణి ఓడించేదానికి ఈ గూండాలు ఇక్కడికి వచ్చారు వాళ్ళందరినీ ఒకటి చెప్తున్నా ఈ పవిత్రమైన దేవాలయంలో ప్రజలు కొనేదానికి సిద్ధంగా లేరు మేము పశువులు కాము మేము చంద్రులతోనే నిలబడతామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది మా ఇక్కడ హంద్రి నివా ప్రాజెక్ట్ మన చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 90% పూర్తి చేసినాం ఇంకొక 10% పూర్తి చేస్తుంటే తాగునీరు మనకు వచ్చేది ఈ 2.5 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయాలని అడుగుతున్నాయి వైకాపా నాయకులు ఇప్పుడు వస్తున్నారు కుక్కల్లాగా మరుగుతున్నారు వాళ్ళు వాళ్ళే రోజున్నారు ఏం టీచర్ మీరు కుప్పంకు ఏమి చేస్తారు మీరు ఎందుకు మీరు అందరి ప్రాజెక్ట్ పూర్తి చేయాలా ఆ రోజు సొంత కత్తులతో కుప్పం పట్టణానికి తాగునీరు పథకం చంద్రన్న ఇస్తే దాన్ని కనీసం మెయింటైన్ చేసే పరిస్థితుల్లో లేదు ఆ పథకం కూడా మూతిపోయి పరిస్థితి ఈరోజు వచ్చింది నిజంగానే చాలా చాలా బాధాకరమైనది ఏం ఎన్నికల ముందర ఏం చెప్పినాడు జగన్ రెడ్డి ఊరూరు ముద్దలు పెట్టినాడు అవునా కదా ఊరూరు ముద్దలు పెట్టినాడు ఏం చెప్పినాడు ప్రత్యేక కార్యక్రమాలు పెంచుతూ అన్నాడు అవునా కదా తల్లి అవునా కదా అందరం అబ్బో పెద్ద మనుషుడికి పెన్షన్ పెంచుతాడేమో బీమా పెంచుతాడేమో అన్న క్యాంటీన్ పెంచుతాడేమో అనుకున్నాడు కానీ మోసం చేశాడు తల్లి పెంచాడు తల్లి వాటర్ బాటిల్ ధర పెంచినాడు తల్లి విద్యుత్ ఛార్జీలు పెంచినాడు తల్లి ఇంటి పనులు పెంచినాడు చెత్త పనులు పెంచినాడు ఏమా చింతపండు ధరలు పెరిగినా నూనె ధరలు పెరిగినా పెట్రోల్ ధరలు పెరిగినా డీజిల్ ధరలు పెరిగినా ఇంకా ఇప్పుడు అన్ని పెంచుతూ పోతున్నాడు ఈయన జగన్ రెడ్డి ఇది నిజంగానే నాకే ఆశ్చర్యం వస్తుంది ఒక వ్యక్తి వచ్చి అన్నింత పెంచొచ్చా అని నేను శాసనసభలో శాసనమండలి నిలదీస్తే నేను హామీ ఇచ్చా కదా పెంచుతూ పోతాని పెంచుతూ పోతున్నా అన్నారు ఇంకో పక్కన కటింగ్లమ్మ ఈయన ఒక కటింగ్ల ముఖ్యమంత్రి చంద్రన్న బీమా కట్ చేశాడు అన్న క్యాంటీన్ కట్ చేశాడు పెళ్లి కానుక కట్ చేశాడు పండగలకు ఇచ్చే కానుకలు కట్ చేశాడు
ఇప్పుడు విదేశీ విద్య కట్ చేశాడు, ఎస్సీ సబ్ ల్యాండ్ కి ఒక నిధి రాకుండా కట్ చేశాడు, ఇంకా కటింగ్ ముఖ్యమంత్రి కాబట్టి ఏమన్నా తెలియని పాపం గ్యాస్ కూడా పెంచలేదు, గ్యాస్ కూడా పెంచుకోపోతున్నాడు. కరెంటు ముందు పెరిగినాయి, ఇంటి పన్ను ముందు పెరిగినాయి, అన్ని పెంచుకోబోతున్నాడు ఈయన. ఇంకొక పక్కన కటింగ్లు చేసుకుంటా ఉంటాడు, అది నిజంగానే ఆశ్చర్యం వస్తుంది నాకు. అమ్మా అక్కడ గుర్తుపెట్టుకోవాలా, జగన్ రెడ్డి వాళ్ళ వైకాపా వాళ్ళు వస్తారమ్మా, అమ్మా మైక్ చెక్ చేసుకోవాలా, జగన్ రెడ్డి వాళ్ళు వస్తారమ్మా, వైకాపా వాళ్ళు వస్తారు, మేము ఇంత ఇచ్చినాం అంత ఇచ్చినాం అంటారు, వాడు గుర్తుపెట్టుకోవాలా. ఇంకా 10 రూపాయలు ఇస్తారమ్మా, చూపిస్తారు నువ్వు 10 రూపాయలు ఇచ్చిన ఆశీర్వదించి దీవించాను, మళ్ళట 100 రూపాయలు దుబ్బాలి, గ్యాస్ లో దుబ్బట్ల, పెట్రోల్ లో దుబ్బట్ల, డీజిల్ లో దుబ్బట్ల, మళ్ళీ విద్యుత్ ఛార్జీల్లో దుబ్బట్ల, చింతపండు ఏమ్మా నూనె దుబ్బట్ల, అది మళ్ళొస్తే అదే చెప్పండి తల్లి, చెప్పండి అవును ఇచ్చినాడు 10 రూపాయలు, కానీ దొబ్బినాడు 100 రూపాయలు, ఎందుకు ఓటేయాలని మేమని చెప్పాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ఇలాంటి పరిస్థితి ఈరోజు ఇక్కడనే కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జరుగుతుంది. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలన్నా, శాంతియుతంగా ఒక్కనిషం దాట ఎన్నికలు శాంతియుతంగా జరిగే వాతావరణం అవసరం, ఎలాంటి గొడవలు లేకుండా ఎన్నికలు జరగాల్సిన అవసరం చాలా చాలా ఉంది. కానీ ఆల్రెడీ సృష్టిస్తారు తల్లి, ఇబ్బంది పెడతారు, కానీ ధైర్యం వెళ్ళి మీ ఓటు హక్కుని మీరు వినియోగించుకోవాలా. నేను వచ్చి చెప్తున్నారు మీకు, వాలంటీర్లు వీళ్ళు వస్తున్నారు, ఎవరికి ఓటేశారో తెలుస్తుంది, మా కెమెరా ఉందని చెప్తున్నారు. ఆ మాయ మాటలు బట్టి నమ్మకం తల్లి, ఆ మాయ మాటలు బట్టి నమ్మకం తల్లి. ఇదే అంటారా ఇడుపుల పాయ రాజకీయాలు అంటే ఇదే, భయపడిస్తాం బెదిరిస్తాం అనేది వాళ్ళు ప్రయత్నిస్తున్నారు తల్లి. మనస్సాక్షిగా ఆలోచించి దేవుడిగా భావించే చంద్రుణ్ణి ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని హృదయపూర్వక నేను మనందరినీ కోరుతున్నాను. ఇప్పుడు నాగరాజు గారు ఈరోజు వార్డ్ 1 అభ్యర్థిగా నిలబడుతున్నారు, ఆశీర్వదించడమ్మా దీవించండి. ఈయన గెలిపిస్తూ ఉంటే మన దేవుడు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినట్లని ఈ సభాముఖాన్ని అందరు తెలుసుకుంటూ ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నియోజకవర్గం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. వెనుకబడిన నియోజకవర్గం అండి, చంద్రబాబు నాయుడు గారు రాకడం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే తెలియదు కుప్పం అంటే ఎక్కడ ఉండేదో. అవునా కదా, ఇక్కడ రోడ్లు వేసింది ఎవరమ్మా, ఇల్లు కట్టించింది ఎవరమ్మా, మెడికల్ కాలేజీ తీసుకొచ్చింది ఎవరమ్మా, ఇంజనీర్ కాలేజీ తీసుకొచ్చింది ఎవరు, ఫ్లైఓవర్ వేసింది ఎవరు, ఎక్కడికి వెళ్ళినా చంద్రన్నే, అవునా చంద్రన్నే మొత్తం ఉంటుంది, చంద్రన్నాని మన దేవుడిగా భావించే చంద్రన్న ఓడించడానికి ఈరోజు గూండాలు రౌడీలు స్మగ్లర్లు వచ్చారు తల్లి. వీళ్ళందరూ రేపు మధ్యాహ్నం పారిపోతారు, అప్పుడు మనస్సాక్షి వెళ్ళి మీరు చంద్రన్న గెలిపించాలి, సైకిల్ గుర్తు పోటేయాలని మీ అందరిని తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ తెలుసుకుంటూ